ప్రైవేట్ మెడికల్ మాఫియా దోపిడీకి వత్తాసగా ఉన్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు కరోనాని తరిమికొట్టేందుకు జీవించే హక్కు కోసం పోరాడేందుకు ప్రజా పార్లమెంట్ను నెల్లూరు టౌన్ హాల్లో పౌర హక్కుల సంఘం వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్ర, డైట్ ఎక్స్‌పర్ట్ వీరమాచినేని రామకృష్ణ, ప్రజా సైన్స్ వేదిక డాక్టర్ పువ్వ రామారావు, జన విజ్ఞాన వేదిక డాక్టర్ శివనారాయణ భక్తులుగా పాల్గొని పౌర హక్కుల సంఘం విధానాలను ప్రజలకు అవగాహన కల్పించారు. ఇవన్నీ జరిగాయి. సాధారణ అని చెప్పేసాయి కార్పొరేట్ హాస్పిటల్కి గేట్లు బాగా తెరవ శవాలు ఇంటికి కూడా తిరిగి రాకుండా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్ నుంచి శ్మశానాలకు వెళ్ళిపోయాయి. భార్యలను పోగొట్టు మన భర్తలు మిగిలిపోయారు. కాబట్టి ఈ కరోనా పాండమిక్ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలని ఆసరా చేసుకొని కార్పొరేట్ మెడికల్ మాఫియా ఎంత విభత్సంగా జనం జీవితాలతో చెలగాటమాడింది. రెండు మూడోది మీ జాతి తెలుగు గౌరవం అన్నట్టు అట్లనే ఆయనే గిరిజార గారు మాట అన్నారు. ఏమన్నారంటే ఈశ్వరు అని జనం ఉంటే దేశమే గతి బాగుపడుతున్నాయని చెప్పేసి జనం ఆరోగ్యంగా లేకుండా ఉన్నప్పుడు అటువంటి దేశం ఇట్లా బాగుపడుతుంది. కాబట్టి మనుషులు అనే వాళ్ళందరూ కూడా పుష్టికరంగా ఆరోగ్యకరంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండాలి. సంఘం నెల్లూరు జిల్లా వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. సార్, ఇక్కడ లోకల్గా మనకు చాలా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. అవి కాకుండా ఈ మధ్యకాలంలో మెడికల్ మాఫియాలో భాగంగా ఇన్ఫర్మేషన్ సెంటర్లు కూడా ఒక మాఫియా కరోనా వాటిల్లో డబ్బులు సంపాదించుకోవడానికి అవతారాలు ఎత్తాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వాళ్ళు కోట్లకు పడగలు ఎత్తారు. ఉదాహరణకి మొన్న ఈ మధ్య సెకండ్ వేవ్లో ఇక్కడ లోకల్లో చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఆ చెన్నై ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వాహకులు ఇక్కడ మేము ఇక్కడ బెడ్లు లేవు, మీకు చెన్నైకి తీసుకునెళ్ళి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ అందిస్తాం. డాక్టర్స్ని ఇన్వైట్ చేసి ఈ కార్పొరేట్ వైద్యాన్ని సీటుగా వైద్యం చేయగలిగేటువంటి హాస్పిటల్స్ని కలెక్టర్ ఆధ్వర్యంలోనో లేకపోతే ఒక ప్రజా సంఘాల మరియు కలెక్టర్ వీళ్ళందరి సమిష్టి మెడికల్ మాఫియా అనేది కేవలం ప్రాథమిక వ్యాధి నుండి మెడికల్ మాఫియా అనేది అనేక సంవత్సరాలు